హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు కూడా జిమ్మిచు సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు, రా సిల్క్తో కూడా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు కదా, అందు గురించి రా సిల్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఈ రోజైతే చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేసేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట. క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను నెక్ డిజైన్ని డ్రా చేయడం కోసం. ఫస్ట్ అయితే ఈ విధంగా లైన్ని డ్రా చేసేసుకుని ఈక్వల్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ అలానే నెక్ లెంత్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డిజైన్కి సంబంధించి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్, అలానే డిజైన్కి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేసేస్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు కూడా ఒకే నెక్ డిజైన్ని ట్రై చేయకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ టైప్ డిజైన్ అయితే ట్రై చేయండి. డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1.5 ఇంచ్ రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ నెక్ డిజైన్కి 1 సైడ్ 3 రౌండ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. డిజైన్ అయితే ఈజీగానే ఉంటుంది, ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. నెక్ చుట్టూ కూడా మనకి కొంచెం గ్యాప్ ఉంచేసి స్టార్టింగ్లో మాత్రం ఒక 1 ఇంచ్ వరకు కటింగ్ చేయకుండా అలా లీవ్ చేసేయాలి. మనకి నెక్ అనేది సాగిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా నేను కటింగ్ చేయకుండా ఉంచేసాను. అలానే ఈ రౌండ్స్ కూడా జాగ్రత్తగా చూసి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే డైలీ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని అడుగుతున్నారు కదా, ముందెప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీకు డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి, లైనింగ్ క్లాత్కి, అలానే క్యాన్వాస్ పేపర్ని కూడా ఫస్ట్ అయితే ఐరన్ చేసేసాను. ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. అలానే మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మిడిల్లో కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం లూజ్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. మీరు ఈ రౌండ్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు అంత నీట్గా రావట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టుగా పెన్తో అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఈ పెన్ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు సర్కిల్స్ అన్నీ కూడా నీట్గా వస్తుంది. బిగినర్స్ అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ వైపు నుంచి అరేంజ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ క్లాత్ వైపు నుంచి అరేంజ్ చేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ వైపు నుంచి అరేంజ్ చేస్తే ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే కొంచెం హీట్ ఎక్కువైనా సరే బర్న్ అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత మనకి నెక్ మిడిల్లో ఉన్న కార్నర్స్ అన్నింటిలో కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేస్తే మనకి అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఈ డిజైన్ కోసం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రాసిల్క్ క్లాత్ అనమాట. అలానే దీన్ని డిజైన్ కోసం అని చెప్పేసి వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ తీసుకోవాలి. డిజైన్ కోసం అని చెప్పేసి 1.25 మీటర్ అయితే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. 1.25 మీటర్లో ఈ డిజైన్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 400 రూపీస్ నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనం 1000 నుంచి 1100 రూపీస్ వరకు తీసుకోవచ్చు. నెక్ చుట్టూ 1.5 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్టిచ్చెస్ వేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3.5 ఇంచ్ లెంత్లో డాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సెట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత మీరు నెక్ ఒకవేళ పైపింగ్ చేయాలనుకుంటే కనుక పైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక నడుము పట్టి వేసేయాలనుకుంటే నడుము పట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైపింగ్ చేసేయడం కోసం అని చెప్పేసి క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి డిజైన్ కోసం తీసుకున్న క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకుని వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్. ఈ డోరీ థ్రెడ్స్ని డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా వీలైనంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేశాను.
ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్న డోరీ థ్రెడ్స్ని ఒక 4 ఇంచెస్ పొడవలు అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటిని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకుని పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు 2 2 థ్రెడ్స్ని అయితే తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం డిజైన్ యూనిక్గా ఉండాలి, అలానే లేటెస్ట్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ డిజైనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డబుల్ కలర్ కాంబినేషన్ ఉంటే డిజైన్ ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఈ సారీలో 2 3 కలర్స్ వస్తాయి కదా, అటువంటిప్పుడు కలర్ కాంబినేషన్ చూసి సెట్ చేసుకుని డిజైన్ని స్టిచ్చింగ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా డోరీ థ్రెడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ లైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఈ లైన్ అవతల వైపును కూడా పడేలాగా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా లైన్ని మార్కింగ్ చేసేసుకుని డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 2.5 ఇంచ్ లెంత్ విడుతు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా స్టిచ్చెస్ పెట్టుకోవాలన్నమాట. డిజైన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది, అలానే కొంచెం లేటెస్ట్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పీసెస్ అన్నింటినీ కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా నెక్ చుట్టూ, ఈ మార్కింగ్ మీదే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నెక్ మిడిల్లో మాత్రం కావాలంటే ఒక 1 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ లీవ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిడిల్లో చిన్న ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక 1 ఇంచ్ అయితే లీవ్ చేసేస్తున్నాను మిడిల్లో. ఇలా 1 ఇంచ్ అయితే మిడిల్లో లీవ్ చేసేసి నెక్ చుట్టూ కూడా వీటిని పీసెస్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ పీసెస్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి మనం లేస్ కానీ లేదంటే క్లాత్తో కానీ కవర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని తీసుకున్నా పర్వాలేదు. ఈ లేస్ని మనం స్టిచ్చింగ్ చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా నీట్గా కవర్ అయ్యేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్లో చిన్న ఫ్లవర్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేసి ఆ ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మరి పెద్దగా ఉండే ఫ్లవర్ కాకుండా కొంచెం ఒక 3 4 పీసెస్తో ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్గా లేస్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైపింగ్ చేసేసాను. నడుము దగ్గర కూడా వైట్ కలర్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా పైపింగ్ చేసేసాను. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 3.5 ఇంచు లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసేసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని నిడిల్తో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం 3 లీవ్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంది ఈ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చెస్ పెట్టుకున్న 3 లీవ్స్ని కూడా ఒక ఫ్లవర్ డిజైన్లో అయితే స్టిచ్ చేసేసుకుని మిడిల్లో అయితే చిన్న బటన్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సైడ్ ఉన్న డిజైన్లో మాత్రం మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సేమ్ సైజ్ బీడ్స్ని నెక్ మిడిల్లో మనం డిజైన్ ఏదైతే స్టిచ్చింగ్ చేసామో ఆ డిజైన్లో కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ డిజైన్ మిడిల్లో కూడా సేమ్ సైజులో మనం నెక్ చుట్టూ ఏవైతే బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్నామో అవే బీడ్స్ని 4-4 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ డిజైన్ మిడిల్లో బీడ్స్ అంత ఇంట్రెస్ట్ లేకపోతే కనుక బీడ్స్ని అయితే స్కిప్ చేసేయండి. డిజైన్లో బీడ్స్ని స్టిచ్చింగ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, చాలామంది బీడ్స్ కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా ఎందుకు స్టిచ్చింగ్ చేస్తున్నారని అడుగుతున్నారు. బీడ్స్ ఏవైనా సరే కలర్ చేంజ్ అవుతుందండి, క్వాలిటీని బట్టి కొంచెం ముందు వెనక చేంజ్ అవుతుంది తప్ప బీడ్స్ అయితే కలర్ చేంజ్ అవ్వకుండా అసలు ఉండవు. ఒకవేళ మీకు కలర్ చేంజ్ అయిపోతున్నాయి మళ్ళీ వీటిని రిమూవ్ చేయడం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక మీరు బీడ్స్ని అయితే స్కిప్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.